సంవత్సర కాలం పైగా హిందూ దేవాలయాలపై దేవతా విగ్రహాలపై వరుస దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా ఎటువంటి విచారణ చేయకుండా హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాజమండ్రి బీజేపీ శ్రేణులు ఆందోళన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద హిందూ దేవాలయాలపై దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు పరిమిరాధ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. రాజమహేంద్రవరం శ్రీరాంనగర్ విఘ్నేశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి చేతులు విరగొట్టి ధ్వంసం చేసిన ఘటన రాజమండ్రిలో ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ఈ ఘటన నేపథ్యంలో దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, లేదంటే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం బీజేపీ ముఖ్య నాయకులు అందరూ సబ్ కలెక్టర్ అనుపమ అంజలికి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పన్నాల వెంకటలక్ష్మి, నగర అధ్యక్షులు బొమ్మల దత్తు, నగర కార్యదర్శి అడబాల రామకృష్ణ, మహిళా నాయకురాలు కొల్లివెలసి హారిక తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే అంతర్వేదిలో జరిగిన చిన్న సంఘటన మీద దాదాపుగా 38 మందిని అరెస్ట్ చేసి 15 రోజులు రిమాండ్లో ఉంచడం ఒక వర్గాన్ని మీద కట్టబెట్టుకునే సరిగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మరి ఇంతమంది పిచ్చోళ్ళు ఈ దేశం ఈ రాష్ట్రంలో తిరుగుతుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుందని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఏ దేవాలయం పైన దాడి జరిగినా అది పిచ్చోళ్ల ఉన్మాద చర్య అని ప్రకటిస్తున్న ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తగ్గించవలసిన అవసరం భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. తక్షణమే ఎవరైతే ఈ దాడులు వరుస దాడులు పాల్పడుతున్నారో తక్షణమే అరెస్ట్ చేయాలి, వాళ్ళని శిక్షించాలి. దీని వెనక ఎవరున్నారో కూడా కనిపెట్టి వాళ్ళందరినీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తెల్లవారులేస్తే మనం కొలిచే దేవుళ్ళని ఎంతో అరాచకంగా భగవంతుడి చేతులు కాళ్ళు తీసివేయడం చాలా అరాచకం. హిందూ దేవతామూర్తులని అదే పనిగా ఖచ్చితంగా హిందూ దేవుళ్ళని టార్గెట్గా పెట్టుకుని రామదేవుల దగ్గర నుంచి తిరుపతి వరకు కూడా ఓన్లీ హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. హిందూ మనోభావాలకి దెబ్బతీసే విధంగా ఉంది. 15 రోజులు 20 రోజులు 4 రోజుల నుంచి కూడా జరుగుతున్న దాడులు మొత్తం 126 దాడులు అయితే జరిగింది. ఒక్కళ్ళు కూడా ఎంతో పెద్ద రథాన్ని అంతర్వేదిలో ధ్వంసం చేస్తే పిచ్చివాళ్ళు అన్నారు. మరి రాజమండ్రి రోడ్ల ఉక్కంపేటలో గణపతుడు మనం తెల్లవారులేస్తే కొలిచే దేవుడు గణపతుడు, గణపతికి మలం రాశారు. ఎంత దౌర్భాగ్యంలో హిందూ దేవతలు హిందువులు ఎంత దౌర్భాగ్యంలో పడిపోయారనడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా కూడా ఎవరిని శిక్షించకుండా ఊరు మీద కాంబోతుల్లో వదిలేసి హిందూ దేవాలయాన్ని హిందూ మనోభావాలు దెబ్బతీయమని చెప్తుంది. మంత్రి వెల్లంపల్లి గారికి ఒకటే చెప్తున్నాను, మీరు హిందూ దేవాలయాన్ని కాపాడలేకపోతే తక్షణమే మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నందుకు మీరు నిర్లక్ష్యంగా ఉన్నందుకు మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలని నేను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలతో చెప్తున్నాను. హిందూ మనోభావ